హాయ్ ఫ్రెండ్స్, టీవీలో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు ఆ వస్తువు పనితనాన్ని తెలిపే విధంగా ఉండాలి. ఎంత పొగిడినా తప్పులేదు, కానీ కొన్ని ప్రకటనలు త్వరగా పాపులర్ కావడంతో అద్దదారులు వెతుకుతాయి. ఈ మధ్య వచ్చిన రెండు డియోడరెంట్ ప్రకటనలు రేప్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నాయని గవర్నమెంట్ కన్నెర్రా చేసింది. ఈ రెండు అడ్వర్టైజ్మెంట్లు కూడా లేయర్ షాట్ అనే పురుషుల బాడీ స్ప్రే కు సంబంధించినవి. ఈ ప్రకటనలు క్రికెట్ మ్యాచ్ల మధ్యలో చాలా సార్లు వచ్చాయి, దీంతో సోషల్ మీడియా యూజర్ త్వరగా పాయింట్అవుట్ చేశారు. ఈ ప్రకటనలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించేవిగా ఉన్నాయని మండి పడుతున్నారు. ఇలాంటి ప్రకటనలకు అనుమతులు ఎలా వస్తాయని ఆశ్చర్యపడుతున్నారు. ఫరాన్ అక్తర్, రీచా చద్దా, స్వర భాస్కర్ లాంటి ప్రముఖులు కూడా ఈ ప్రకటనలు గ్యాంగ్ రేప్ సంస్కృతిని ఎంకరేజ్ చేస్తున్నాయని విమర్శించారు. ఇలా సోషల్ మీడియాలో బాగా కాంట్రావర్సీ అయ్యాక ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ మొన్న మంగళవారం ట్విట్టర్ మరియు యూట్యూబ్ లో ఆర్డర్ పాస్ చేసింది. ఏమనంటే, తమ ప్లాట్ఫామ్స్ నుండి ఈ అసహ్యకరమైన ప్రకటనలను తొలగించమని. ఇంతకీ ఆ ప్రకటనలలో ఏముంది అదేంటో చూద్దాం. ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూస్తే ఒక యువ జంట ఒక రూమ్ లో బెడ్ పై కూర్చొని ఉంటారు. సడన్ గా నలుగురు పురుషులు ఆ గదిలోకి ర్యాష్ గా వచ్చి వాళ్లలో వాళ్ళు నవ్వుకుంటుంటారు. అందులో ఒకడు, సోదరా ఒక షాట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది అని అంటాడు. వారి వైపు చూస్తూ ఆ జంట షాక్ తో చూస్తుంది. వెంటనే బెడ్ మీదున్న ఆ యువకుడు అవును అంటూ ఆన్సర్ ఇస్తాడు. ఆ అమ్మాయి మాత్రం చాలా షాక్ లోనే ఉంటుంది. అప్పుడు మరో మనిషి చెట్టు చేతులను మడుచుకుంటూ ఇప్పుడు మా వంతు అంటూ ఆ మహిళ దగ్గరికి వస్తుంటాడు. అలా వచ్చిన అతను ఆ బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీస్తాడు. దాని మీద SHOT షాట్ అని ఉంటుంది. అప్పుడు చెబుతాడు అతడు, ఈ షాట్ కోసం పిలుస్తోంది అని. అప్పుడు ఆ మహిళ కళ్ళల్లో రిలీఫ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక షాట్ అయ్యిందా అని ఒక మహిళ ప్రక్కన అంటే అది ద్వంద్వార్థంగా వినిపిస్తుంది, అసహ్యంగా కనిపిస్తుంది. ఇంకా రెండో ప్రకటనకు వద్దాం. ఇందులో ఒక సూపర్ బజార్ లో ఒక యువతి షాపింగ్ కార్ట్ ను నెట్టుకుంటూ పర్సనల్ హైజీన్ ప్రొడక్ట్స్ వైపు వెళుతూ ఉంటుంది. అక్కడ కూడా నలుగురు యువకులు నిలబడి ఒక వస్తువు వైపు తీక్షణంగా చూస్తుంటారు. ఎప్పుడైతే ఆ యువతి ఒక వస్తువును తీసుకోవడానికి వంగుతుందో అప్పుడు ఒకడు అంటాడు, మేం నలుగురం అని. మరొకడు ఏమంటాడంటే, కానీ అక్కడ ఒక్కటే ఉంది అని రిప్లై ఇస్తాడు. అప్పుడు అందులో నుంచి మరొకడు తన చేతులను తన ఇద్దరి మిత్రుల భుజాల మీద వేసి, అయితే ఎవరు షాక్ తీసుకోవడానికి వెళ్తారు అని అంటారు. అప్పుడు షాక్ అయిన ఆ యువతి వారి వైపు తిరుగుతుంది. వారు షాట్ అనే పర్ఫ్యూమ్ బాటిల్ వైపు తీక్షణంగా చూస్తున్నారని ఆమె గమనిస్తుంది. వారిలో ఒకడు ఆ బాటిల్ తీసుకుని ఈ షాట్ కోసం పిలుస్తోంది అని అంటాడు. ఇలా అమ్మాయిల పక్కన షాట్ అనే పదం ద్వంద్వార్థాన్ని ఇస్తుందని నెటిజన్లు మండిపడ్డారు. దాంతో తత్వం బోధపడిన ప్రభుత్వం ఆలస్యంగానైనా సరి అయిన నిర్ణయం తీసుకుంది. బాయ్ ఫ్రెండ్స్.